చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లో పాల్గొని పేదలకు అన్నదానం చేసిన టీడీపీ ఎమ్మెల్యే నిమల రామానాయుడు. కుప్పంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నదానం చేసి అన్న క్యాంటీన్ కూల్చడమే కాకుండా 82 టీడీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. నేడు పోలీసులు అరెస్ట్ చేసిన కుప్పం మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ని చిత్తూరు సబ్ జైల్ వద్ద పరామర్శించిన నిమల రామానాయుడు, పేదలకు అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లపై నిత్యం ఆంక్షలు విధించడం మంచిది కాదు, టీడీపీ తరపున ఒక్క అన్న క్యాంటీన్ను నిర్వహిస్తే మీరు 5 చోట్ల పేదలకు అన్నం పెట్టండి అని అన్నారు. కుప్పంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లో వందలాది మంది భోజనం చేస్తుండడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ మన నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మే మన నిజమైన దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్. దయచేసి లైన్ ధరండప్పా, అంత లైన్ ధరవండా, కడుపు నిండుకు పెట్టవు, పెట్టేవాడిని కూడా పెట్టకుండా కానీ మొన్న నందిగామ గాని మొన్న తెనాలి గాని నిన్న సత్యన పిల్ల ఇలా ఎక్కడ చూసరే అన్న క్యాంటీన్ని జరపనివ్వకుండా అన్నం పెట్టే వాళ్ళ మీద దాడులు చేసి అక్రమంగా పోలీస్ కేసులు పెట్టి మేము ప్రత్యక్షంగా మీ మీడియా సాక్షిగా చూసాం. కుప్పం అన్నా క్యాంటీన్ నిర్వాహకుల మీద నువ్వు విచక్షణ రహితంగా పోలీసుల సమక్షంలో ఆ రోజు వైసీపీ గోండాలు వచ్చి దాడి చేస్తే వాళ్ల మీద కేసులు లేవు, ముద్దాయిల మీద కేసులు లేవు, గోండాల మీద కేసులు లేవు. ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల మీద నువ్వు ఎస్టీ అట్రాసిటీ కేసులు, 307 అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి బెయిల్ రాకుండా ఈవేళ సెంట్రల్ జైల్లో పెట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందుతూ ఉన్న వేళ జగన్మోహన్ రెడ్డి, దానివేళ మహిళలు చూస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. అన్నా క్యాంటీన్ ఎట్లా కూలగొడుతున్నావు, నిన్న కడపలో 35-40 లక్షల రూపాయలు కట్టిన అన్నా క్యాంటీన్ నువ్వు కూల్చేస్తున్నావు అని అంటే నీ క్రూరత్వం, నీ పైశాచిక ఆనందం ఎలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ అన్ని